Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హడావిడిగా నేతలతో చంద్రబాబు సమావేశం. టీడీపీలో ఏం జరగబోతోంది? తమ్ముళ్లలో ఉత్కంఠ పెరిగిపోతుంది. దీనికి కారణం ఏమిటంటే, ఈ నెల 19వ తేదీన తమ్ముళ్లందరితో చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశం అవ్వబోతున్నారు. ప్రత్యేక సమావేశం ఎందుకనే విషయమై కేంద్ర కార్యాలయం స్పష్టంగా చెప్పలేదు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులతో పాటు సీనియర్ నేతలందరూ తప్పక హాజరు కావాలని మాత్రమే సమాచారం ఇచ్చారు. తాజా పరిణామాలను గమనిస్తున్న తర్వాత పొత్తులపైన చంద్రబాబు కీలకమైన నిర్ణయాన్ని ప్రకటిస్తారని అందరూ అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తుంటుందని చాలామంది తమ్ముళ్ళు అనుకున్నారు. అయితే హఠాత్తుగా సీన్ మారిపోయింది. 4 రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడినా జనసేనను గెలిపించాలని మాత్రమే చెబుతున్నారు. జనసేనకు అధికారం అప్పగించాలని మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నారు. పవన్ మాటలు విన్న తర్వాత బీజేపీతో మిత్రపక్షంగా కంటిన్యూ అయినా అవ్వకపోయినా టీడీపీకి మాత్రం దూరంగా జరిగారనే విషయం అర్థమవుతోంది. దీంతో జనసేన విషయంలో టీడీపీ తీసుకోవాల్సిన స్టాండ్ గురించి చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని అనుకుంటున్నారు. అలాగే ఇంతకాలం బీజేపీ నేతలు తనను ఎంతగా విమర్శిస్తున్నా చంద్రబాబు రియాక్ట్ కావటం లేదు. అలాగే తమ్ముళ్ళు కూడా నోరెత్తటం లేదు. బహుశా బీజేపీ విషయంలో కూడా చంద్రబాబు తమకు ఏదో చెప్తారనే తమ్ముళ్ళు అనుకుంటున్నారు. పొత్తులుంటాయనే అంచనాతో చంద్రబాబు కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించలేదు. అలాంటి నియోజకవర్గాలకు వెంటనే ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. మొత్తం మీద తమ్ముళ్ళలో జరుగుతున్న చర్చ ఏమిటంటే, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరి పోరాటానికి సిద్ధమైందనే అనిపిస్తోంది. ఇదే విషయాన్ని 19వ తేదీ ప్రత్యేక సమావేశంలో చంద్రబాబు ప్రకటించబోతున్నారనే అనుకుంటున్నారు. పార్టీ పరిస్థితిపై చంద్రబాబు చేయించుకుంటున్న సర్వేల్లోనూ, బాదుడే బాదుడు కార్యక్రమాల్లో కనిపిస్తున్న జనస్పందన తదితరుల కారణంగా సైకిల్ జోరు పెరిగిందని చంద్రబాబు అనుకుంటున్నారని తమ్ముళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఒంటరి పోరుకే పార్టీ సిద్ధమయ్యే అవకాశాలున్నాయనేది తమ్ముళ్ళ అంచనా. చాలామంది తమ్ముళ్ళు ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి మెజారిటీ తమ్ముళ్ళలో ప్రత్యేక సమావేశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.